నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేల, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్నానండి. ఇక్కడ మనకి ఆంపియర్ షోరూమ్ అనేది ఉంది, అపోలో ఫార్మసీ ఆపోజిట్, అంటే రైల్వే స్టేషన్ సెంటర్ దగ్గర. అసలు ఆంపియర్ షోరూంలో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు ఎలా ఉన్నాయి, కొత్తగా ప్రైమస్ మోడల్ కూడా వచ్చింది, అసలు ప్రైమస్ మోడల్లో కొత్త ఫీచర్స్ ఏమున్నాయి, వీళ్ళ సర్వీస్ ఎలా ఆఫర్ చేస్తున్నారు, స్పేర్ పార్ట్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఫైనాన్స్ సదుపాయం ఏమైనా కలిగిస్తున్నారా లేదా అనే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. రండి, మన షోరూంలోకి వెళ్దాం. హరి గారు నమస్కారం అండి. సార్, షోరూమ్ ఏంటి సార్, ఎంత బండ్లు లేకుండా డెల్లకి కనిపిస్తుంది? యాక్చువల్లీ వచ్చింది సార్, స్టాక్ అయితే వచ్చింది. సో స్టాక్ రావడం, కస్టమర్స్ అడగడం, డెలివరీ వెంటనే ఆన్ ది స్పాట్ డెలివరీ ఇవ్వడం వల్ల స్టాక్ అనేది ఇప్పుడు కొంచెం తగ్గి ఉన్నది అనమాట. యాక్చువల్ నిన్న కూడా రైను, సో స్టాక్ రావడం కూడా లేట్ అయిపోయింది అనమాట. మనకి మెయిన్ ఇప్పుడు ప్రధాన ఆకర్షణ మనకి ఆంపియర్స్ ప్రైమస్ స్కూటర్ వచ్చింది. సో ప్రైమస్కి మనకి ఆంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ 2023 మోడల్కి పెద్దగా డిఫరెన్స్ ఏమైనా ఉందంటారు ఇందులో? చాలా ఉందనే చెప్తాను సార్ నేనైతే. ఎందుకంటే సో మోడల్ ఒకలాగానే కనపడినప్పటికీ కూడా దాన్ని దీన్ని కంపారిజన్ చేయలేము. ఇది హై ఎండ్ రేంజ్లో వెహికల్ అనమాట. ఇది ఏంటంటే మిడ్ రేంజ్ వెహికల్ అనమాట. దీన్ని దాన్ని కంపారిజన్ చేయలేము. మోడల్ ఒకటే అయినప్పటికీ దానికి దీనికి చాలా వేరియేషన్ ఉందన్నమాట అండి. ఏమేంటి సార్ తేడా? అంటే వేరియేషన్ అయితే మీకు ఇప్పుడు దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే దాంట్లో మీకు 1.5 kW గల బ్యాటరీ వాడారండి. మీకు దీంట్లో ప్రైమస్ విషయానికి వస్తే దాంట్లో లిథియం అయాన్ యూజ్ చేశారు. దీంట్లో అయితే కనుక మీకు 3 kW LFT బ్యాటరీ వాడారండి, లిథియం ఫెర్రా పాస్పేట్ బ్యాటరీ అనమాట. ఇదైతే మీకు ఫైరింగ్ ఇష్యూ అయితే అసలు ఉండదు అనమాట. దీంట్లో 100కి 100% ఫైరింగ్ ఇష్యూ అయితే ఏమి ఉండదు అనమాట. సో అట్లాగా రివర్స్ మోడ్ ఒకటి, తర్వాత బిఎల్డిసి హబ్ మోటార్ దాంట్లోనేమో బిఎల్డిసి హబ్ మోటార్ వాడారు. ఇందులో మీకు వచ్చేసరికి పిఎంఎస్ మోటార్ యూజ్ చేశారనమాట. అంటే ఇది థ్రెడ్ మోటార్ అనమాట అండి, ఆటోమేటిక్గా మీకు వీల్ ద్వారా మిడ్ డ్రైవ్ మోటార్ అనమాట. సో అది యూజ్ చేశారనమాట అండి. ఇది 4 kW గల మిడ్ డ్రైవ్ మోటార్ అండి. అది నార్మల్గా 1.5 kW గల హబ్ మోటార్ అనమాట అండి. అది దానికి దీనికి చాలా వేరియేషన్ తేడా ఉంది సార్. ఇప్పుడు రేంజ్ ఎంత ఇస్తున్నారు ఇందులో? ఇది కంపెనీ చెప్పిన ప్రకారం అయితే కనుక మనకి దీంట్లో 3 మోడ్స్ ఉంటాయండి. దీంట్లో పవర్ మోడ్ ఒకటి, సిటీ మోడ్ ఒకటి, ఎకో మోడ్ ఒకటి ఉంటుంది అనమాట. పవర్ మోడ్లోకి వచ్చేసరికి మీకు స్పీడ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ వెళ్తుంది అనమాట. మీకు అదే సిటీ మోడ్లో 75 to 60 kilometers వెళ్తుంది అండి. ఎకో మోడ్లో 55 వెళ్తుంది అనమాట. మీకు ఎకో దీంట్లో పవర్ మోడ్లోకి వచ్చేసరికి ఆటోమేటిక్గా మీకు రియల్ రేంజ్ వచ్చేసరికి కంపెనీ మాకు చెప్పిన రేంజ్ అయితే 107 kilometers అంటున్నారండి. మేమేం చెప్తున్నామంటే కస్టమర్స్కి ఎకో మోడ్లోని తర్వాత సిటీ మోడ్లో కనుక మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా 125 to 130 kilometers పక్కా వస్తుందని చెప్తున్నాం. సార్, మీరు ఇప్పుడు ఆంపియర్ వెహికల్స్ పక్కన పెడితే గత సంవత్సర కాలంగా మార్కెట్ చూసుకున్నట్లయితే ఫైర్ ఇన్సిడెంట్స్ అనేవి జరగడం చూసే ఉండుంటారు. ఈ ఫైర్ ఇన్సిడెంట్స్ వల్ల మార్కెట్ మీద ఎంత ఎఫెక్ట్ పడిందని మీరు భావిస్తున్నారు? ఈ బ్రాండ్ మీద అయితే పెద్దగా ఎఫెక్ట్ అయితే పడలేదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది గత ఒక 15 to 20 years బ్యాక్ నుంచి చూస్తే ఆల్రెడీ మనకి ఆంపియర్ బై గ్రీవ్స్ అనేది, గ్రీవ్స్ కాటన్ అనేది 1986 నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నదండి కంపెనీ ఇది ఇండియాలో. సో ఇది ఆంపియర్లో కన్వర్ట్ అయ్యింది 2008లోనండి. అంటే వీడి ఈవీ వెహికల్స్లోకి 2008 నుంచే మన ఇండియాలో ఆల్రెడీ లాంచ్ చేశారనమాట అండి ఆంపియర్ వాళ్ళు. సో అంటే 2008 నుంచి ఇప్పటికి సిన్స్ మనకి ఎట్లా లేదనుకున్నా మీరు ఈ యొక్క 15 సంవత్సరాల నుంచి మన ఈ ఫీల్డ్లో ఉన్నారండి. సో ఈ 15 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఒకటి కూడా ఫైరింగ్ ఇష్యూ అయినట్టు, ఒకటి కూడా మనకు ఫైరింగ్ ఇష్యూ అయినట్టు ఎక్కడా లేదనమాట. బట్ మార్కెట్ అయితే కాస్త డల్గా అయితే జరిగిన సందర్భాలు ఏం లేవంటారు మరి? అంటే బ్రాండ్ పరంగా ఆలోచిస్తారు కదండి కస్టమరు. బ్రాండ్ పరంగా ఆలోచించినప్పుడు ఆంపియర్ అంటే ద బ్రాండ్ అనే ఒక ఇదితోనే వెహికల్ కొనడానికి వస్తారనమాట అండి. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి ప్రైమస్కి మరి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,10,000 అండి. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,28,000 అవుతుందండి. అంటే 5 ఇయర్స్ ఇన్సూరెన్స్ ఒకటి వస్తుంది విత్ మళ్ళీ ఆర్టీఓ రిజిస్ట్రేషన్స్, తర్వాత హ్యాండ్లింగ్ చార్జెస్, తర్వాత గార్డ్స్ అవన్నీ కలుపుకుని మీకు 1,28,000 అవుతుంది. ఫుల్ ప్రొటెక్షన్ అంతే, గార్డ్స్ అని దీంతో పాటు ఫుల్ ప్రొటెక్షన్ వేసి గార్డ్స్ అనేది దీంతోనే వస్తాయండి. దీంట్లో మళ్ళీ ఛార్జింగ్ అదేనండి, ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు? ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది ప్రజెంట్ మనకి నార్మల్దే ఇచ్చింది. ఇదైతే 4 అవర్స్ ఛార్జింగ్ అవుతుంది ఫుల్ అవ్వడానికి.
దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే గనక మీకు 2.5 అవర్స్ లో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అన్నమాట వెహికల్. ఇప్పుడు డిటాచబుల్ అండి ఫిక్స్డ్ బ్యాటరీ అది? ఆహా ఫిక్స్డ్ బ్యాటరీ అండి. ఇది మ్యాగ్నస్ EX 2023 మోడల్ అనుకుంటున్నాను. ఎస్ సార్, ఎస్ సార్. సో దీంట్లో స్పెషాలిటీ ఏముంది ప్రీవియస్ గా మ్యాగ్నస్ EX కి 2023 మోడల్ కి? అంటే 2022 మోడల్ కి వచ్చేసరికి రివర్స్ ఆప్షన్ లేదండి, సైడ్ సెన్సర్ లేదు 2022 మోడల్ మ్యాగ్నస్ EX కి. 2023 లోకి వచ్చేసరికి మీకు రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది, ప్లస్ సైడ్ సెన్సార్ కూడా ఉందన్నమాట అండి. సో ఈ అది కాక మళ్ళా బటన్స్ కూడా చాలామంది కస్టమర్స్ చెప్పిన మాకు ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే బటన్స్ కొంచెం డెలికేట్గా ఉంటున్నాయని చెప్పి చెప్పారు. అది 2022 మోడల్లో కొంచెం డెలికేటెడ్గా ఉండేవి. ఇప్పుడు మీకు ఈ 2023 మోడల్కి వచ్చేసరికి బటన్స్ అవన్నీ కూడా కొంచెం హెవీగా ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు బటన్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు అనమాట 2023 మోడల్లో. మ్యాగ్నస్లో బటన్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు అనమాట అండి. బ్యాటరీ కెపాసిటీ ఏమైనా పెంచారు ఇందులో? బ్యాటరీ కెపాసిటీ ఏం పెంచలేదు, నార్మల్ సేమ్. ఇప్పుడు ప్రైస్ ఎంత అండి ఇది? ఇదైతే కనుక మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 81,500 అండి. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి డిపెండెడ్ ఆన్ డీలర్స్, అంటే మేమైతే ప్రజెంట్ ఇక్కడ పాలకొల్లు నియర్ బై లొకేషన్స్లో 94 అట్లా ఇస్తున్నాం అండి. అంటే గాడ్లో 5 ఇయర్స్ ఇన్సూరెన్స్, ఆర్టీఓ ఛార్జెస్ అన్నింటిలో కలిపి అనమాట అండి. శ్రీరామ్ గారు, ఇప్పుడు మీకు స్పేర్ పార్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే షోరూంలో నాకు పెద్ద స్పేర్ పార్ట్స్ ఏం కనిపించట్లా. అసలు సర్వీస్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఎక్కడ మెయింటైన్ చేస్తారు మీరు? అంటే మనకి స్పేర్ పార్ట్స్ అవి ఆల్రెడీ నేను షాక్ ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నానండి, బ్యాక్ సైడ్ గోడౌన్లో ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా 2023 మోడల్లో నాకైతే పెద్దగా రిపేర్స్ అయితే ఏమీ లేవు. కస్టమర్స్ కూడా ఇప్పటిదే వరకు వచ్చిన సర్వీస్ గురించి వచ్చిన ఇష్యూస్ అయితే ఎక్కడ కూడా నాకు ఏమీ చెప్పలేదు. అంతగా మేజర్ ఇష్యూ ఏదైనా అవుతుంటే కనుక మా డీలర్ని కాంటాక్ట్ చేస్తుంటే వాళ్ళే ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఎక్కడండి? భీమవరం. అది మెయిన్ డిస్ట్రిబ్యూషన్? మెయిన్ డిస్ట్రిబ్యూషన్ భీమవరం. ఇప్పుడు మీరు ఈ వెహికల్స్లో ఏదైనా ఇప్పుడు బుక్ చేసుకుంటే ఎన్ని రోజులకి ఇస్తారు డెలివరీ? ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తాం. ఆన్ ది స్పాట్ డెలివరీ? యా. ఇప్పుడు ఆంపియర్ షోరూంలో మీరు ఎన్ని ఫ్రీ సర్వీసులు ఆఫర్ చేస్తారు? సర్వీస్లో ఏమైనా డబ్బులు తీసుకుంటారు? సర్వీస్ విషయంలో అయితే కనుక ఇప్పటి వరకు కస్టమర్స్ దగ్గర ఎవరి దగ్గర కూడా మేము సర్వీస్ ఛార్జ్ అయితే ఏమీ చేయలేదండి. ఇప్పటి వరకు ఫ్రీ సర్వీసే చేసాం. కంపెనీ మాకు ఇచ్చిన సర్వీసులు అయితే కనుక 3 సర్వీసులు ఇచ్చిందండి. ఆ 3 సర్వీసులు కూడా వితౌట్ పేమెంట్తోనే చేస్తున్నాం అనమాట. అంటే ఎన్ని కిలోమీటర్స్కి అండి సర్వీసులు? ఫస్ట్ సర్వీస్ వచ్చేసరికి మీకు 1000 కిలోమీటర్స్ అండి. సెకండ్ సర్వీస్ వచ్చేసరికి 2400. థర్డ్ సర్వీస్ వచ్చేసరికి 3600. దాని తర్వాత పెయిడ్ సర్వీస్? దాని తర్వాత పెయిడ్ సార్. ఇప్పుడు మీరు ప్రీవియస్గా ఆంపియర్లో ఒక చిన్నది ఏంటంటే 20,000 కిలోమీటర్స్ ఇచ్చేవారు బ్యాటరీ ప్యాక్ వారంటీ. ఇప్పుడు రీసెంట్గా 30,000 చేసే అంటున్నారు. ఇప్పుడు ఈ ఆంపియర్ ప్రైమస్ కానీ మ్యాగ్నస్ 2023 మోడల్స్ అన్నీ, ఇప్పుడు జీల్ 2023 మోడల్ అన్నింటికి 30,000 కిలోమీటర్స్ ఇస్తున్నారు? అన్నీ 30,000 కిలోమీటర్స్ ఇస్తారు. అయితే ఇక్కడ పాలకొల్లు అనే విషయానికి వచ్చేసరికి డిఫరెంట్ సెగ్మెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు జనం. ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉండడం వల్ల డిఫరెంట్గా థింక్ చేయవలసి వస్తుంది అనమాట ప్రైజెస్ విషయంలో. అది ఎందుకు అట్లా జరుగుతుంది అని అంటే నేను ఆల్రెడీ డీలర్తో మాట్లాడి ఉన్నానండి. అయితే అది ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వడం, మా మీద కొంచెం ప్రైస్ తగ్గించి అందరిలో ఉన్న ప్రైస్ కాకుండా మా మీద ప్రైస్ తగ్గించి ఇవ్వడం, డ్రాబ్యాక్స్ అవి కొంచెం. 2 పాయింట్స్ అంటే రెండు డీలర్షిప్స్ ఉన్నాయన్నమాట. అంటే డీలర్షిప్స్ అంటే అది డీలర్షిప్ అయితే ఏమి కాదు, డీలర్ పాయింట్ అయితే ఏమి కాదు, అది ఓన్గా ఆయన వేరే డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఏమని జరుగుతుందంటే వెస్ట్ గోదావరి మెయిన్ ఆథరైజ్డ్ డీలర్ పాయింట్ వచ్చేసరికి మనకు లక్ష్మీ మోటార్స్. వెస్ట్ గోదావరి మన ఆథరైజ్డ్ డీలర్ పాయింట్ మన భీమవరం లక్ష్మీ మోటార్స్. వాళ్ళు ఇచ్చిన మన సబ్ పాయింట్ వచ్చేసరికి మనది ఇది అనమాట అండి పాలకొల్లు. వాళ్ళది ఏంటంటే వాళ్ళది ప్రజెంట్ డీలర్షిప్ లాగా ఏమీ లేదు. ప్రజెంట్ నామినల్గా ఏదో బండి తీసుకొస్తున్నారు, ఏదో సేల్ చేస్తున్నారు, కస్టమర్కి అడిగిన మటుకి సేల్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మా మీద ఒక 5,000-4,000 తగ్గించి ఇచ్చేస్తున్నారు, అక్కడే తగ్గుతుంది కదా అని చెప్పి కస్టమర్ అక్కడికి డైవర్ట్ అవుతున్నాడు. దానికి నేను ఇచ్చే కస్టమర్కి చిన్న ఇంటిమేషన్ ఏంటంటే, సరే ఒక సజెషన్ ఏంటంటే, రేపన్న రోజు సర్వీస్ విషయం ఏదైనా వచ్చింది అనుకోండి, రేపొద్దున నియర్ బై సర్వీస్ స్టేషన్ చూసుకుంటారు. నియర్ బై సర్వీస్ స్టేషన్ అంటే వెస్ట్ గోదావరిలో కస్టమర్ ఉంటాడు, వెస్ట్ గోదావరిలో ఎక్కడ సర్వీస్ స్టేషన్ ఉంది అని చెప్పి చూస్తాడు, నేను దగ్గరలో కనబడతాను. రేపొద్దున సర్వీస్ విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈస్ట్ గోదావరి దగ్గరనే తీసుకొచ్చిన బండి మనం సర్వీస్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుద్ది, చేయలేని పరిస్థితి. మనకు అక్కడ ఉన్న బండి శాస్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేస్తే అది తీసుకోదన్నమాట సిస్టమ్. సో అట్లాగే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట. కస్టమర్ అది గమనించి
ఏదీ మనకి జెన్యూన్గా సర్వీస్ ఇస్తున్నారు, జెన్యూన్గా ఎక్కడ ఆథరైజ్డ్ డీలర్ పాయింట్ ఎక్కడైతే ఉంది అది ఇది చూసుకొని కొనుక్కుంటే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే 2000 తగ్గుతుంది, 3000 తగ్గుతుంది, తగ్గిన చోటనే వెళ్దామన్న ఆలోచన చేయకుండా. సో మా ఒక డీలర్ వైజ్గా ఒక కంపెనీ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది అని తెలుసుకుని కస్టమర్ కొనుక్కుంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. సరే గారు, ఇప్పుడు మీ షోరూమ్ తరఫున ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తున్నారా కస్టమర్లకి? ఫైనాన్స్ సదుపాయం ఉందండి. బ్యాంక్ ఫైనాన్స్తో మనం ట్రై అయిపోయాం. 4-5 బ్యాంక్స్ ఉన్నాయి, అందులో యాక్సెస్ ఒకటి, ఐడిఎఫ్సి బ్యాంక్ ఒకటి, తర్వాత ఐడిఎఫ్సి బ్యాంకు, హెచ్డిబి బ్యాంకు, ఇవాక 4-5 బ్యాంకులతో ట్రై అయిపోయి ఉన్నదండి. వాళ్ళే వచ్చి ప్రాసెసింగ్ అదంతా వాళ్ళే కంప్లీట్ చేస్తారు. ఈఎంఐ సదుపాయం కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నది అనమాట. సో ఇది పాలకొల్లులోని ఆంపియర్ డీలర్షిప్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇక్కడ డీలర్షిప్లో అయితే వీళ్ళు మొత్తం 3 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆంపియర్ మ్యాగ్నస్ ఈఎక్స్ కానీ, ఆంపియర్ జీల్ కానీ, అలానే కొత్తగా ప్రైమస్ కూడా లాంచ్ అయింది. ఎవరైనా కుదిరితే కానీ పాలకొల్లు ఎవరైనా టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే ఇక్కడికి మీకు టెస్ట్ రైడ్ కూడా అవైలబిలిటీ ఉంది. టెస్ట్ రైడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వచ్చి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి బండి. ఎవరైనా సరే టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చేయండి. దాని తర్వాత కస్టమర్ రివ్యూస్ చూసిన తర్వాతే మీరు ఎటువంటి వెహికల్ అని తీసుకోండి. డెఫినెట్గా సార్, 100%కి 100% చెప్తా. వర్త్బుల్ మనీ పెట్టేదానికి న్యాయం జరుగుతుంది అనమాట మన బ్రాండ్లో అనమాట. ఎందుకంటే ఉన్న బ్రాండ్స్తో కంపారిజన్ చేస్తే ధీటుగా కంపెనీ ఈరోజు ప్రైమస్ అనే మోడల్ తీసుకొచ్చింది. సో ఈ మోడల్ ఏంటంటే ఉన్న అన్ని కంపెనీస్లో ప్రీమియం వెహికల్స్తో పోటీ పడే వెహికల్ అనమాట అండి ఇది. సో ఒకసారి వచ్చి కస్టమర్ టెస్ట్ రైడ్ చేసి వెహికల్ చూస్తేనే కానీ దీని యొక్క ప్రీమియం క్వాలిటీ అనేది మీకు అర్థమవుదని నా ఆలోచన. ఇది పాలకొల్లు ఆంపియర్ గ్రీవ్ షోరూమ్ యొక్క పూర్తి వివరాలు. ఇక్కడ పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా కనుక ఆంపియర్ వెహికల్స్ ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే ఒకసారి షోరూమ్కి రండి, టెస్ట్ రైడ్ చేయండి. దాని ప్రకారం మీకు నచ్చినట్లయితే ఏ బండి అయినా తీసుకోండి. మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ వీడియోస్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ద ఫ్యూచర్.